నూరు భాషల ఆత్మీయ గౌరవాన్ని పెంపొందించింది వైఎస్ఆర్ కుటుంబమేనని నూరు భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓ రసూల్ పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బలహీన వర్గాలు ఎదగాలన్నా ఆర్థిక చేయూత అవసరమని అన్నారు. మరోవైపు రాజకీయ ప్రాతినిధ్యం అనేది దాదాపు కలగా ఉంటుందన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉండే నూరు భాషలకు సైతం రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ సామాజికంగా రాణించేందుకు అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక చేయూతనిచ్చిన కుటుంబం వైఎస్ఆర్ కుటుంబమేనని రసూల్ అన్నారు. వైఎస్ఆర్ ముస్లింలకు నాడు 4% రిజర్వేషన్లు కల్పిస్తే నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చట్టసభలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లోనూ నూరు భాషలకు ప్రత్యేక స్థానం కల్పించారన్నారు. సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞత చెప్పుకోవాలంటే 13 జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ డి మస్తానమ్మ, నాగూర్ జిల్లా అధ్యక్షుడు గొడుగు మస్తాన్, నాగూర్ నాగయ్య, ఆర్ షరీఫ్, శ్రీను భాష, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము మన పెద్దలు గొడుగు మస్తాన్ గారు కలిసి మేము వైసీపీ పార్టీకి మద్దతుగా ఈ యొక్క ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం 7 అసెంబ్లీ నియోజక అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేదానికి అంతేగాక ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకునేదానికి మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే మా నూర్బా సింగిలను గుర్తించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ మాకు నూర్బాసా ఫెడరేషన్ ఇచ్చింది జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత నూర్బాసా కార్పొరేషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతోమందికి నూర్బాసలను గుర్తించి ఏలూరు మేయర్ అయితేమి, కార్పొరేషన్ల చైర్మన్లు అయితేమి ఎన్నో పదవులు ఇచ్చి మా నూర్బా సింగిలు ఆదుకున్న కుటుంబము వైఎస్ఆర్ కుటుంబము. అంతేకాదు ఈరోజు నవరత్నాల ద్వారా ప్రతి పేదవానికి పథకాలు అందుతున్నాయి. ప్రతి పేదవాడు ఆనందంగా జీవించాలంటే మరిలో వైఎస్ఆర్ పార్టీ రావాలా? జగనన్న పార్టీకి మనమంతా మద్దతు ఇస్తేనే బడుగు బలహీన వర్గాలకు మంచి రోజులు వస్తాయి. జగనన్న మనకు అవసరము. అంతేకాదు ఈరోజు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు ఎన్నో పదవులు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. 50% రిజర్వేషన్ కంటే కూడా ఎక్కువ బీసీలకి అవకాశం ఇచ్చాడు. బీసీలకు 56 కార్పొరేషన్లు కూడా ఇచ్చారు. మైనార్టీలకు కూడా 4% రిజర్వేషన్ తెచ్చిన దేశంలో ఏకైక నాయుడు మన రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ఆర్ కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు ఏమైతే సంక్షేమాన్ని అందించిందో, ఏమైతే ఆ కులం అభివృద్ధి కోసం ఏమైతే రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేశారో వాటన్నింటినీ చెబుతూ వైఎస్ఆర్ పార్టీ గెలిపే లక్ష్యంగా పని చేయడానికి మేమందరము ఈరోజు కూడా వైఎస్ఆర్ జగనన్న సైన్యంలాగా ఈరోజు మేమందరము ముందుకు వచ్చాము. అంటే మంచి జరిగి ఆయన చెప్పారు, మీకు ఏదైనా మంచి జరిగితే నాకు ఓటేయండి అన్నారు. ఈరోజు నిజంగా ముస్లిం మైనారిటీలకు, దూదేగుల కమ్యూనిటీకి చాలా మంచి జరిగింది. కాబట్టి మేమందరము కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసం నూరు భాషా కమ్యూనిటీ బయలుదేరింది. ముందుగా నిన్న జరిగిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ కూడా చెప్పినట్టుగా మేనిఫెస్టోలో ఏం పెట్టాడో అవన్నీ కూడా పూర్తి చేసి చంద్రబాబు నాయుడులాగా ఎన్నికల అయిపోగంలోనే మేనిఫెస్టోని బుట్ట దాఖలు చేసిన విధంగా కాకుండా ఒక భగవద్గీతలాగా, ఒక బైబిల్లాగా, ఒక ఖురాన్ లాగా భావించి మొత్తం సంక్షేమ పథకాలు పూర్తి చేయడమే కాకుండా చెప్పని అనేక సంక్షేమ పథకాలు కూడా పూర్తి చేసి ఈరోజు జనంలో తిరుగుతూ ఉంటే ఆ వచ్చే ఆదరణను చూసి ఓర్వలేక టీడీపీ మూకలు ఒక కుట్రపూరితంగా, మోసపూరితంగా ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిని వాళ్ళు ముందుగానే దాడి చేశారంటే టీడీపీ ఓటమిని మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించేనట్టు అనేది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను.